Welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of September 4th, 2018. So in the work of the రెగ్యులర్గా చేయలేకపోతున్నాం, బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాం. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఆఫ్ September 4th ఈస్ ఎంఓయూ సైన్డ్ టు గివ్ ఫేస్ లిఫ్ట్ టు అజ్మీర్ దర్గా. నెక్స్ట్ ట్రేన్ ఇష్యూస్ ఫస్ట్ లైసెన్స్ ఫర్ ప్రైవేట్ పవర్ సప్లై. ఇండియా సిప్రెస్ ఓ టు కర్బ్ మనీ లాండరింగ్. Ukraine launches joint military drills with NATO. Reserve Bank Ombudsman Scheme. Paytm Money unveils app. So these are the six important aspects of 4th of September. So next, choose the first important image. Yes. So MOU signed to give facelift of to Ajmer Darga. So identante మనకు బేసికల్గా మూడు ఉన్నాయండి. సో చూడండి, నెంబర్ వన్ వచ్చి దర్గా కమిటీ, నెంబర్ టూ అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్, నెంబర్ త్రీ హిందుస్థాన్ జింక్. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ఎంఓయూని ఫామ్ చేసుకున్నారు, ఒక ఎంఓయూ మీద సైన్ చేశారు. ఆ ఎంఓయూ ఏంటి అంటే టు క్లీన్ అండ్ మేనేజ్ ద ష్రైన్. సో అక్కడ ఉన్న దాన్ని కాస్త ఇంకా క్లీన్గా చేయాలి అండ్ అక్కడ వచ్చే వాళ్లకు వసతులు కల్పించేలా ఏర్పాటు చేయాలి. సో అందుకోసమని ముగ్గురు కలిసి పనిచేయాలని 5,68,00,000 వాళ్ళు ఒక ఎంఓయూని ఫామ్ చేసుకున్నారు. ఆ ఎంఓయూ మీద అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్, నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ అండ్ ద దర్గా కమిటీ, వీళ్ళ ముగ్గురు దాని మీద సైన్ చేశారనమాట. సో ఇది ఒక హిస్టారికల్ దర్గా అండ్ ఇది ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్వచ్ ఐకానిక్ బేసిస్లో ఇది కూడా ఒకటి అనమాట. సో రీసెంట్గా మనము స్వచ్ ఐకానిక్ బేసిస్లో మనము డిస్కస్ చేసింది ఏంటి అంటే శబరిమల. సో శబరిమల అయిపోయినాక ఇది నెక్స్ట్ అజ్మీర్ దర్గా. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే, ఎస్, ద దర్గా కమిటీ, అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ హిందుస్థాన్ జింక్ కలిసి వ్యర్థాలను తొలగించడానికి మరియు శుభ్రత కోసమని ఒక ఎంఓయూపై సంతకం చేశారు. 13వ శతాబ్దానికి సంబంధించిన ఈ దర్గా భారత ప్రభుత్వం నిర్దేశించిన స్వచ్ ఐకానిక్ స్థలాల్లో ఒకటి. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద అజ్మీర్ దర్గా. సో ముస్లిమ్స్కు ఒక చాలా చాలా ట్రెడిషనల్ ప్లేస్ అన్నమాట ఇది. అండ్ దీన్ని ఇండియన్ గవర్నమెంట్ స్వచ్ భారత్ అభియాన్ కింద 2016లో దీన్ని ఒక ఇనిషియేటివ్లాగా ఇచ్చిందనమాట. సో స్వచ్ భారత్ అభియాన్ కింద 2016లో ఇండియన్ గవర్నమెంట్కు ఈ దర్గా ఎంపిక అయింది. సో ప్రజెంట్ ఇక్కడ న్యూస్ ఏంటి, ముగ్గురు పార్టీస్, నెంబర్ వన్ దర్గా కమిటీ, నెంబర్ టూ అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్, నెంబర్ త్రీ హిందుస్థాన్ జింక్, వాళ్ళ ముగ్గురు కలిసి 5,68,00,000 అక్కడున్న ప్రదేశాన్ని క్లీన్గా మార్చడానికి వాళ్ళు ఒక ఎంఓయూని ఫామ్ చేసుకున్నారు. ఆ ఎంఓయూ మీద ముగ్గురు పార్టీస్ సైన్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ దర్గా ఎంఓయూ. సో నెక్స్ట్, TN issues first license for private power supply. So మామూలుగా మనకు పవర్ సప్లై అన్న వెంటనే స్టేట్ కార్పొరేషన్స్ కానీ నేషనల్ కార్పొరేషన్స్ కానీ NTPC కానీ, సో ఇలా కొన్ని కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీసే మనకు పవర్ని సప్లై చేస్తూ ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ పవర్ని సప్లై చేసే విధంగా తమిళనాడు గవర్నమెంట్ ఒక న్యూ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్లకు ఒక పర్మిషన్ లాగా ఇచ్చిందనమాట. ఇన్ ఏ ఫస్ట్, ద తమిళనాడు విల్ సూన్ హ్యావ్ ఏ ప్రైవేట్ లైసెన్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్. సో పవర్ జనరేషన్ అంటే మన కరెంట్ని ఉత్పత్తి చేసేవి ప్రైవేట్ వాళ్లకు లైసెన్స్ ఇచ్చిందనమాట. The State Electricity Regulatory Commission has permitted the Indian Power Corporation Private Limited. అది కంపెనీ పేరండి, ఇండియా పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇండియా పే, అది ఆ కంపెనీ పేరు. సో ఈ కంపెనీ ఎక్కడుంది, ట్యూటికోరిన్లో ఉంది. సో ఆ కంపెనీ ఇక నుంచి
పవర్ సప్లై చేసే విధంగా, అంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు పవర్ సప్లై చేసే విధంగా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఓకే చెప్పారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ కోల్కతా బేస్డ్ కంపెనీ టు సప్లై పవర్ టు యూనిట్స్ ఇన్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ తిరునెల్వేలి డిస్టిక్. సో ఆ డిస్టిక్లో ఎస్సీజెడ్ సెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా కొన్ని యూనిట్స్కు అంటే కరెంట్ని సప్లై చేసే విధంగా ఈ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ ఇండియా పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లకు ఒక పర్మిషన్ లాగా ఇచ్చారనమాట. వాళ్ళు అతి త్వరలోనే ఆ ప్రక్రియని ప్రారంభించబోతున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి, ఇంతవరకు ఇండియాలో కరెంట్ జనరేషన్ కానీ కరెంట్ పవర్ సప్లై కానీ మనకు ఆ సప్లై చేసేది స్టేట్ బోర్డ్స్ అండ్ ద సెంట్రల్ బోర్డ్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తమిళనాడు గవర్నమెంట్ ఒక న్యూ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది, అదే ప్రైవేట్ సెక్టర్ వాళ్లను ఈ రంగంలోకి ఆహ్వానించడం. సో దట్ ఏమవుతుంది అంటే వర్క్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో కొంత కొంత వాళ్ళు కొంత మనము ఈజీగా వర్క్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇందులో భాగంగా ఇండియా పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్ ఈస్ ఎ కోల్కతా బేస్డ్ కంపెనీ అన్నమాట. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఆ కార్పొరేషన్ను అంటే ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న కొన్ని కొన్ని యూనిట్స్కు వాళ్ళు పవర్ని సప్లై చేయబోతున్నారు. ఇందుకోసమని తమిళనాడుకు సంబంధించిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. సో వాళ్ళు అతి కొద్ది కాలంలోనే వాళ్ళు ఆ ప్రక్రియని మొదలు పెట్టబోతున్నారు. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ 4th of September. సో నెక్స్ట్ చూస్తే ఇండియా సిప్రస్ ఓ టు కర్బ్ మనీ లాండరింగ్. సో వాట్ ఈజ్ ద సిప్రస్? ఇట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద కంట్రీ. సో దీనికి సంబంధించిన న్యూస్ అసలు ఇది మనం మీకు అర్థం కావాలి అంటే నేను నిన్న అంటే 3rd September ఒక న్యూస్ ఉంది, ఆ న్యూస్ హెడ్లైన్స్కి సంబంధించి నేను చెప్తాను, ఆ తర్వాత ఇది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎస్, ఇది 3rd సంబంధించిన న్యూస్. ప్రెసిడెంట్ సెట్స్ ఆఫ్ ఆన్ యూరప్ టూర్. సో ప్రెసిడెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఒక 3 యూరప్ టూర్కి సంబంధించిన వెళ్ళారనమాట. సో అంటే 3 కాదు, 3 3 దేశాల ట్రిప్ వేశారనమాట యూరప్కి సంబంధించి. అందులో భాగంగా ఆయన ఫస్ట్ వచ్చి సిప్రస్కి వెళ్తారు, నెక్స్ట్ బల్గేరియాకి వెళ్తారు, నెక్స్ట్ సెజ్ రిపబ్లిక్కి వెళ్తారనమాట. సో అందులో భాగంగా ఆయన చాలా చాలా అగ్రిమెంట్స్ని వాళ్ళతో కుదుర్చుకోబోతున్నారు. అసలు సిప్రస్ ఎక్కడుంది, బల్గేరియా ఎక్కడుంది, సెజ్ రిపబ్లిక్ ఎక్కడుంది, మనం మ్యాప్లో ఇప్పుడు చూద్దాం. సో బికాజ్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్ కానీ అసలు మ్యాప్ పాయింటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఖండం ఎక్కడుంది, ఏ ప్లేస్ ఎక్కడుంది, అట్లీస్ట్ మా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అందుకే నేను ఏదైనా ఒకటి ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏదైనా ఒకటి మనకు వచ్చిన వెంటనే నేను వెంటనే మీకు మ్యాప్లో చూపిస్తానన్నమాట. ఇక్కడ చూడండి, సెజేషియా అని ఉంది. సో ఇదేంటి అంటే సెజ్ రిపబ్లిక్ అంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు కలిసి అది ఫామ్ అయిందనమాట. సో ఇది ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, ఎస్ దిస్ ఈజ్ అ బల్గేరియా, నెక్స్ట్ సిప్రస్, ఇక్కడున్నారు ఈ ప్రజెంట్ రాష్ట్రపతి. సో ఇక్కడున్నారనమాట. సో ఇప్పుడు చూడండి, ఇండియా సిప్రస్. సో ఫస్ట్ వెళ్ళేది ఇక్కడికి సిప్రస్కి, నెక్స్ట్ బల్గేరియాకి వెళ్తారు, నెక్స్ట్ సెజ్ రిపబ్లిక్ వెళ్తారనమాట. సో ఫస్ట్ ఇండియా సిప్రస్. సో సిప్రస్కి వెళ్ళారు కదా, అక్కడ ఆయన కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ చేర్చుకున్నారు ఆ కంట్రీతో. ఇండియా సిప్రస్ ఓ టు కర్బ్ మనీ లాండరింగ్. ఓ అంటే ఏంటి, శబ్దం. సో మనీ లాండరింగ్ని కర్బ్ చేయాలి, సో దాన్ని రిమూవ్ చేయాలి అని వాళ్ళు శబ్దం చేసుకున్నారు. సో ఇండియా అండ్ సిప్రస్ ఆన్ మండే సైన్డ్ 2 అగ్రిమెంట్స్ ఆన్ combating money laundering and cooperation in field of environment as President Ramnath Kovind met his Cypriot counterpart Nikos Ansarides and held wide-ranging talks here.
సో మనీ లాండరింగ్ విషయమై దాన్ని ఎదుర్కోవడానికి దానికి అగెన్స్ట్గా మనము వాళ్ళు దానికి అగెన్స్ట్గా ఉండడానికి రెండు అగ్రిమెంట్స్ ఇండియా అండ్ సిప్రస్ మధ్య ఉన్నాయి. సో రెండు అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇండియా అండ్ సిప్రస్ మధ్య, వేటికి సంబంధించి మనీ లాండరింగ్ని కి అపోజిషన్కి సంబంధించి, మనీ లాండరింగ్ని పూర్తిగా అరికట్టడానికి సంబంధించి. సో అండ్ ఇదే కాక వాళ్ళు ఎకనామిక్ మిస్టర్ కోవిన్ అండ్ మిస్టర్ అంటాసియా సైట్స్ ఎక్స్చేంజ్ వ్యూస్ ఆన్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఎకనామిక్ కోఆపరేషన్కి మధ్య కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చలు కొనసాగాయన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇది ఈ అండ్ వాళ్ళు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్కువగా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకో మనకు మీకు ఐడియా ఉంటుంది, బికాజ్ ఫస్ట్ క్వార్టర్లో ఇండియా 8.2% గ్రోత్ని సాధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఎంటైర్ యాన్యువల్ గ్రోత్ అంటే మనకు 12 నెలలకు సంబంధించి ఉంటుంది, బట్ క్వార్టర్లీ ప్రతి గవర్నమెంట్ అంచనా వేసుకుంటుంది ఈ క్వార్టర్కి ఇండియా గ్రోత్ ఎంత, ఈ క్వార్టర్కి ఎంత, ఈ క్వార్టర్కి ఎంత అని. సో అలా మనకు ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుంచి మొదలవుతుంది, March 31కి పూర్తిగా వెళ్ళిపోతుంది. సో అలా April 1st నుంచి May 1st, June 1st, July 1st. సో అలా మనకు ఈ క్వార్టర్ అంటే ఈ 3 నెలల కాలంలో ఇండియా గ్రోత్ వచ్చి 8.2% అది నమోదైంది అనమాట. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్, ఇట్ ఈస్ ఏ అల్టిమేట్ థింగ్. సో అందులో భాగంగానే దీనికి సంబంధించి ఇండియా మేజర్ ఎకానమీ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా వాళ్ళు దీన్ని పేర్కొంటున్నారు. పేర్కొని ఇండియాలో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. సో వీ వెల్కమ్డ్ ద సైన్ ఆఫ్ MOU బిట్వీన్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా అండ్ యూనిట్ ఫర్ కంబ్యాటింగ్ మనీ లాండరింగ్ ఆఫ్ సిప్రస్. సో వాళ్ళిద్దరి మధ్య మనీ లాండరింగ్ సంబంధించిన MOU అది ఓకే అయిందన్నమాట. సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. సో 3 దేశాల పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మొట్టమొదటగా సిప్రస్ అనే దేశానికి ఆయన వెళ్ళారన్నమాట. సో అక్కడ మనీ లాండరింగ్ని అరికట్టడానికి అక్కడ ఆ దేశ ప్రధానితో ఆయన అగ్రిమెంట్ని ఆయన చేసుకున్నారు, రెండు అగ్రిమెంట్స్ని చేసుకున్నారనమాట. అండ్ ఇదే కాక ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి కూడా ఆయన వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఇండియా అండ్ ద సిప్రస్ రిలేషన్షిప్. సో నెక్స్ట్ ఎస్ ఉక్రెయిన్ లాంచెస్ జాయింట్ మిలిటరీ డ్రిల్స్ విత్ నాటో. సో యుక్రెయిన్ కూడా మనకు యూరోప్లో భాగమే అండి. సో దిస్ ఇస్ ఆల్ యూరోప్. సో ఇక్కడ చెప్పాను కదా ఇది ది సెజ్ రిపబ్లిక్, ఇది బల్గేరియా, ఇది సిప్రస్, ఇక్కడ ఉక్రెయిన్, ఇది ఉక్రెయిన్. సో దిస్ ఇస్ ఆల్ ద యూరోప్ అనమాట, యూరోప్ కాంటినెంట్ ఇదంతా. నెక్స్ట్ ఉక్రెయిన్ లాంచెస్ జాయింట్ మిలిటరీ డ్రిల్స్ విత్ నాటో. సో దాని నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఉక్రెయిన్ ఆన్ మండే లాంచ్డ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ విత్ ద యుఎస్ అండ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ ద అదర్ నాటో కంట్రీస్ యాజ్ ఇట్ టెన్షన్స్ విత్ రష్యా స్టిల్ రిమైన్ హై ఓవర్ ద క్రిమియన్ బ్యాక్డ్ ఇన్సర్జెన్సీ ఇన్ ద కంట్రీస్ ఈస్ట్. సో వేరే టెన్షన్స్ ఉన్నప్పటికీ బట్ ఉక్రెయిన్ మాత్రం నాటోతో మిలిటరీ ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేసిందనమాట. సో దాదాపు ఇది September 15 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇందులో 2,200 మంది సోల్జర్స్ ఇందులో ఉండబోతున్నారు. దాదాపు 14 కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వనున్నాయి. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్గెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, సో ఉక్రెయిన్ నాటోతో కలిపి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డ్రిల్స్ని లాంచ్ చేసింది. సో నెక్స్ట్ చూస్తే ఎస్ ఉక్రెయిన్కి సంబంధించి మనం చూస్తే ఉక్రెయిన్ క్యాపిటల్ ఈజ్ కీవ్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఉక్రెయిన్ క్యాపిటల్ ఈజ్ కీవ్. కీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ప్లీజ్ నోట్ డౌన్. అండ్ ప్రెసెంట్ వచ్చి పెట్రో పొరోషెన్కో అండ్ ద కరెన్సీ ఈజ్ అ ఉక్రెయినియన్ హ్రీనియన్ క్రేనియన్ హ్రీనియన్ ఈజ్ ద కరెన్సీ. నాటో చూస్తే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాటో. అండ్ ఇక్కడ ఈస్ బ్రుసెల్స్ ఇన్ బెల్జియం అండ్ ద హెడ్ ఆఫ్ నాటో వాస్ జెల్స్ స్టోల్టెన్బర్గ్. సో నెక్స్ట్ చూస్తే రిజర్వ్ బ్యాంక్
టైటన్స్ ఒంబుడ్స్మెన్ స్కీమ్. సో ఈరోజు మనకు ఫైనాన్షియల్ వర్డ్ ఇదే ఒంబుడ్స్మెన్. సో వాట్ ఈస్ ఒంబుడ్స్మెన్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ క్లియర్లీ. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్ బ్యాంక్ వెళ్తారు లేదా ఇంకొక బ్యాంక్కి వెళ్తారు. బ్యాంక్ వెళ్ళిన వెంటనే మీకు ఒక సమస్య వచ్చింది బ్యాంకులో, సంథింగ్ అమౌంట్కి సంబంధించి కావచ్చు లేదా అక్కడ ఎంప్లాయీస్కి సంబంధించిన బిహేవియర్ వల్ల కావచ్చు, సంథింగ్ ఏదైనా సమస్య వచ్చింది. దెన్ మీరేం చేస్తారంటే అక్కడ ఒకరికి కంప్లైంట్ చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. సో మీరు కంప్లైంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ఫస్ట్ అక్కడున్న బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్తారు. ఆ బ్రాంచ్ మేనేజర్ కనుక సరిగా రెస్పాండ్ అవ్వకపోతే దెన్ మీరు సమ్ హైయర్ అథారిటీ దగ్గరికి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ హైయర్ అథారిటీ పేరే ఒంబుడ్స్మెన్. సో ఈ ఒంబుడ్స్మెన్ ఇది బేసికల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ టైటన్డ్ ద బ్యాంకింగ్ ఒంబుడ్స్మెన్ స్కీమ్ విత్ ద ఆబ్జెక్టివ్ టు స్ట్రెంగ్థెన్ గ్రివెన్స్ రెడ్రెజల్ మెకానిజం ఫర్ కస్టమర్స్. సో కస్టమర్స్కి సంబంధించి గ్రివెన్స్ రెడ్రెజల్ అంటే ఏంటంటే, గ్రివెన్స్ అంటే సమస్య, రెడ్రెసల్ అంటే దాన్ని పరిష్కారం చేయడం, మెకానిజం అంటే అదొక పద్ధతి. సో సమస్యల్ని పరిష్కరించే ఒక పద్ధతి ఎవరి కోసం? కస్టమర్స్ కోసం. సో ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. సో ద బ్యాంకింగ్ రెగ్యులేటర్ హ్యాస్ ఆస్క్డ్ ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావింగ్ 10 or more బ్యాంకింగ్ అవుట్లెట్స్ అంటే ఏంటి? సో 10 లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్లు కనుక ఉంటే టు హ్యావ్ యాన్ ఇండిపెండెంట్ ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఐఓ. సో ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్ తప్పకుండా ఉండి తీరాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రూల్ని పాస్ చేసింది, టు రివ్యూ కస్టమర్ కంప్లైంట్స్ దట్ ఆర్ ఎయిదర్ పార్ట్లీ ఆర్ ఫుల్లీ రిజెక్టెడ్ బై ద బ్యాంక్స్. సో నేను చెప్పాను కదా, మీరు మీ సమస్య వచ్చింది, మీరు ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళారు, సో వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు లేదా పూర్తిగా రెస్పాండ్ అవ్వలేదు, అలాంటప్పుడు మీరు వెళ్ళాల్సిన వ్యక్తి పేరు ఒంబుడ్స్మెన్. అలా అని మీరు ఏది పడితే ఆ కంప్లైంట్ ఒంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళకూడదండి. సో ఆ కంప్లైంట్ చాలా ఒక అంటే ఖచ్చితంగా ఎక్కువ హామ్ కలిగి ఉండాలి. చిన్న చిన్న సమస్యల్ని ఒంబుడ్స్మెన్ దగ్గరికి మీరు తీసుకెళ్ళకూడదు. అది కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్లో కనుక మీ కంప్లైంట్ వస్తేనే ఒంబుడ్స్మెన్ అనే ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు. సో అలా సో ఎవరికైతే ఏ బ్రాంచ్కి అయితే 10 లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్లు కనుక ఉంటాయో అలాంటి బ్యాంక్స్ ఇండిపెండెంట్ ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్ని అపాయింట్ చేసుకోవాలి. దాన్నే షార్ట్ ఫామ్లో ఐఓ అని పిలుస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనము ఇచ్చిన కంప్లైంట్స్ని బ్యాంకులు పార్ట్లీ ఆర్ ఫుల్లీ రిజెక్ట్ చేస్తుంటాయో వాటిని ఆయన సాల్వ్ చేస్తారనమాట. నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అకార్డింగ్ టు బ్యాంకర్స్ ద ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్ స్కీమ్ ఆఫ్ 2018 మ్యాండేట్స్ బ్యాంక్స్ టు గ్రాంట్ ఎ ఫిక్స్డ్ టర్మ్ టు 3 to 5 years విచ్ కెనాట్ బి రెన్యూడ్. సో ఐదేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగబోతున్నాడు అనమాట. అండ్ అంతకంటే ముందే రిమూవ్ చేయాల్సి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరిగా తీసుకొని తీరాలి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ చూస్తే ఎస్ పేటిఎం మనీ అన్వీల్స్ యాప్. సో పేటిఎం మనీ లిమిటెడ్ ఏ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్. సో వాట్ ఈస్ ఎ సబ్సిడరీ? సబ్సిడరీ అంటే ఏంటంటే ఒక మెయిన్ కంపెనీ కింద పుట్టుకొచ్చే స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ స్మాల్ కంపెనీస్ అన్నిటినీ సబ్సిడరీస్ అని పిలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుకోండి, ఆ కంపెనీ మెయిన్ కంపెనీ. నెక్స్ట్ రిలయన్స్కి సంబంధించిన ఆయిల్ కంపెనీ కానీ, నెక్స్ట్ రిలయన్స్కి సంబంధించిన ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నెక్స్ట్ రిలయన్స్ జియో కానీ, సో ఇలా మిగిలిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి అదే బ్రాండ్ని వాళ్ళు వాడుకుంటుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఆ మెయిన్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీస్గా మారుతాయి. సో
పేటిఎంని కొనుక్కుంది ఎవరు అంటే 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, వాళ్ళు పేటిఎంకు సంబంధించిన మెయిన్ ఓనర్స్ అన్నమాట. సో వాళ్ళు పేటిఎం మనీ లిమిటెడ్ అనే ఒక న్యూ కంపెనీని స్టార్ట్ చేశారు. సో అలాంటప్పుడు ఇది మెయిన్ కంపెనీ, ఇది సబ్సిడరీ కంపెనీ. సో దీని కింద ఇది ఉంటుందన్నమాట. ఇంట్రడ్యూస్డ్ ఏ డెడికేటెడ్ యాప్ ఆన్ గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అండ్ యాపిల్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ ఎయిమ్ టు డబ్లింగ్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ బేస్ ఇన్ ఇండియా టు 50 మిలియన్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. సో ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ పేటిఎం మనీ లిమిటెడ్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో దిస్ ఇస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద పేటిఎం. అండ్ పేటిఎం ఫౌండర్ సిఈఓ ఎవరండి, విజయ్ శేఖర్ శర్మ. సో 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనేది పేటిఎంకి సంబంధించిన ఫాదర్ అనమాట. సో అంటే ఫాదర్ అంటే 197 కమ్యూనికేషన్స్ వాళ్ళు అంటే ఆ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కింద పేటిఎం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఒక న్యూ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరేంటి, పేటిఎం మనీ లిమిటెడ్. సో ఎందుకు చేశారంటే టు ఇంక్రీస్ ద మ్యూచువల్ ఫండ్ కస్టమర్స్. సో నెక్స్ట్ చూస్తే ఈరోజు సంబంధించిన హెడ్లైన్స్ అని ఒకసారి మేము వెరిఫై చేసుకుంటే, ఈరోజు ఫైనాన్షియల్ టర్మ్స్ చెప్పాం కదండి, ఒంబూడ్స్మెన్. సో ఒంబూడ్స్మెన్ సంబంధి అది ఈరోజుకు సంబంధించిన ఫైనాన్షియల్ టర్మ్. సో ఈరోజు చెప్పిన ఒకసారి నేను రివైజ్ చేస్తాను. ఎస్, అజ్మీర్ దర్గా అది స్వచ్ ఐకాన్ ప్లేసెస్లో ఒకటి. దాదాపు ఇండియా గవర్నమెంట్ 100 స్వచ్ఛ ఐకాన్ ప్లేసెస్ని రిలీజ్ చేసింది, ఆ 100లో అజ్మీర్ దర్గా కూడా ఒకటి అనమాట. సో దీనికి సంబంధించిన 3 పార్టీస్, అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్, అజ్మీర్ కమిటీ అండ్ ద హిందుస్థాన్ జింక్, వాళ్ళ 3 కలిసి ఆ ప్లేస్ని స్వచ్ఛ ప్లేస్గా వాళ్ళు మార్చడానికి ఎంఓయూని వాళ్ళు కుదుర్చుకున్నారనమాట. సో నెక్స్ట్ చూస్తే తమిళనాడు వాళ్ళు ఒక న్యూ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు, అదే పవర్ సప్లై బై ద ప్రైవేట్ కంపెనీ. ఇంతవరకు పవర్ సప్లై అంటే మనకు స్టేట్ ఓన్డ్ ఆర్ సెంట్రల్ ఓన్డ్ కంపెనీస్ మాత్రమే మనకు కరెంట్ని సప్లై చేసేవాళ్ళు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రైవేట్ వాళ్ళు మనకు పవర్ని సప్లై చేయబోతున్నారు. అయితే ఇది ఓన్లీ తమిళనాడులో తెరువన్నలై ప్రాంతంలో మాత్రమే ప్రజెంట్ స్టార్ట్ కాబోతోంది. నెక్స్ట్, ఇండియా సిప్రస్ ఓ టు కర్బ్ మనీ లాండరింగ్. సో రాష్ట్రపతి 3 దేశాల పర్యటనలో భాగంగా మొట్టమొదటిగా సిప్రస్కి వెళ్ళారనమాట. సిప్రస్ ఇస్ ఎ కంట్రీ అండి. సో ఆ కంట్రీతో ఇండియా మెయిన్గా మనీ లాండరింగ్ని అవాయిడ్ చేయడానికి, మనీ లాండరింగ్ని పూర్తిగా నిరోధించడానికి వాళ్ళు ఎంఓఈని 2 అగ్రిమెంట్స్ని ఆయన వాళ్ళు కుదుర్చుకున్నారు. ఇది కాక ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి కూడా వాళ్ళు అగ్రిమెంట్స్ని కుదుర్చుకున్నారు. సో నెక్స్ట్, ఉక్రెయిన్ నాటోతో కలిసి ఒక జాయింట్ మిలిటరీ డ్రిల్స్ని లాంచ్ చేసిందనమాట. ఇందులో భాగంగా 2200 మంది ఆర్మీ అందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దాదాపు 14 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారనమాట. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైటన్స్ ఒంబుడ్స్మెన్ స్కీమ్. సో ఒంబుడ్స్మెన్ స్కీమ్ అయితే ఉంటుందో దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేసిందనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఒంబుడ్స్మెన్ స్కీమ్ అంటే ఏంటంటే, చెప్పాను కదా, మీరు ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్తే అక్కడ మీకు ఏదైనా సరే ఒక ప్రాబ్లం కనుక సాల్వ్ కాకపోతే మీరు ఆ కంప్లైంట్ని ఆ బ్రాంచ్ మేనేజర్కి ఇస్తారు. ఆ బ్రాంచ్ మేనేజర్ కనుక మీకు సరిగా రెస్పాండ్ కాకపోతే మీరు ఒంబుడ్స్మెన్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారనమాట. ఆ ఒంబుడ్స్మెన్ అనే వ్యక్తి ఆయన రూల్స్లో మీ కంప్లైంట్ కనుక ఉంటే డెఫినెట్గా ఆయన సాల్వ్ చేస్తారు. ఒంబుడ్స్మెన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. సో అయితే ఇక్కడ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా చెప్పిన రూల్స్ ఏంటంటే, ఏ బ్యాంక్ అయితే 10 లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్లు కనుక ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియా, దెన్ వాళ్ళు ఇండిపెండెంట్ ఇంటర్నల్ ఒంబుడ్స్మెన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐఓని అపాయింట్ చేసుకొని తీరాలి. అతనికి 3 నుంచి 5 సంవత్సరాల పాటు కాల పరిమితి ఉంటుంది. అండ్ ఆ 5 సంవత్సరాల వరకు కనుక దానికంటే లోపలే కనుక అతన్ని మీరు ఆ పదవి నుంచి రిమూవ్ చేయాలనుకుంటే డెఫినెట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఖచ్చితంగా తీసుకుని తీరాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ని స్పష్టం చేసింది. సో నెక్స్ట్ చూస్తే, సో
పేటిఎం ఒక న్యూ యాప్ని లాంచ్ చేసింది, అదే పేటిఎం మనీ. సో పేటిఎం మనీ లిమిటెడ్ అనే ఒక న్యూ కంపెనీని కూడా పేటిఎం వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇది ఎందుకు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్ కస్టమర్స్ని ఎక్కువ చేసుకోవడం కోసమని వాళ్ళు ఈ పేటిఎం మనీ అనే దాన్ని వాళ్ళు లాంచ్ చేశారు. సో దీస్ ఆర్ ద కీ హెడ్లైన్స్ ఆఫ్ September 4th. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై. సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.